స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన తర్వాత రైతుల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్. టీఆర్ఎస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై రైతుల్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించారు. మొన్న జరిగిన భారత్ బంద్ కాదు, పోలీసుల బంద్ అంటూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న వారు రైతులే కాదంటూ వ్యాఖ్యానించారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను అవసరం అనుకుంటే వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తామంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. నూతన వ్యవసాయ చట్టాల గురించి ఆయనతో మాట్లాడదాం. ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయ రంగంలోకి ఆదాని అంబానీని ప్రవేశపెట్టాలని చూస్తుంది బీజేపీ అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. వారి ఆరోపణలకి బలం చేకూర్చే విధంగా మీ మాటలను దీన్ని ఎలా సమర్థించుకుంటారు? కేసీఆర్ అంబానీకి అదానీకి అమ్ముకొని 40 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఎకరానికి ఆమ్దాని చూపిస్తున్నాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ లో చూపిస్తున్నాడు. మళ్ళీ అదే ఆమ్దాన్ని మాకు మామూలు రైతులకు రావాలండి. కేసీఆర్ ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏ రకంగా ఉందో అది రాష్ట్రంలో గరీబ్ రైతులకు తెస్తా అంటే కేసీఆర్ కి ఎందుకు ఇబ్బంది అని అడుగుతున్నా నేను. భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన రైతుల ఆందోళన భారతదేశం అంతా విస్తరిస్తుంది. ఇలాంటి టైంలో బీజేపీ విస్తరిస్తలేదు. ఇలాంటి టైంలో బీజేపీ రైతులతో చర్చలు విస్తరిస్తలేదు. విస్తరిస్తలేదు. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితలేదు. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళి వరంగల్ వచ్చినా, మళ్ళీ వరంగల్కి వెళ్ళి హైదరాబాద్ స్మూత్ గా పోతా. ఏ రైతు అందరు రైతులు పొలాలనే కనబడుతున్నారు, రోడ్డు మీద ఎవరు కనబడలేదు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన మీరు ఏ విధంగా చూస్తారు? ప్రధానమంత్రి అదేవిధంగా హోంశాఖ మంత్రిని కలవడం ఏ విధంగా చూస్తారు? కేసీఆర్ అక్కడ సాష్టాంగం పెట్టిండా లేదో నాకైతే తెలియదు. ఇది బీజేపీకి నష్టం కాదా? రాజకీయ వలసలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా. టీఆర్ఎస్ బీజేపీకి 12 రెట్లు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో పెరిగింది. ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని కలిస్తే దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉండదు. మొత్తంగా చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి అని ఎంపీ అరవింద్ అంటున్నారు.